గోనెల సత్యనారాయణ జ్ఞాపకార్థంకు సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు. పాల్తేరు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో చైర్మన్ గోనెల సతీబాబు తన సొంత నిధులతో వారి తాత గోనెల సత్యనారాయణ జ్ఞాపకార్థం సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానిని ఎమ్మెల్యే గొల్ల బాబురావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుల తల్లికి నమస్కరించుకుని చదువుకుంటే మేలైన ఫలితాలు సాధిస్తారని, ప్రతి ఒక్క విద్యార్థి ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో మెలగాలని తెలిపారు. సరస్వతీదేవి విగ్రహ ఏర్పాట్లకు కుటుంబ సభ్యులంతా సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పద్మావతి, గోనెల చిట్టిబాబు, సూర్యరావు, రాము, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. పెద్దలకు కాదు, మా తరతరాల నుంచి ఈ విగ్రహం ఎంతకాలం అయింది ఎవరికి తెలియదు. ఇప్పటికీ ఇది మేము కాలిపాక కలపదనే మేము పెరుగుంటూ ఎంతకాలం ప్రతి సంవత్సరం ఇది జరుపుకుంటూ చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఎంతకాలం మా తర్వాత మా తరం వాళ్ళు కూడా చేయాలని మనస్ఫూర్తిగా అలాగే కోరుకుంటూ గుడి దగ్గర సుమారు మా చిన్నతనం నుంచి కూడా ఒక చెట్టు కింద చెట్టు కింద ఉండేది. దాన్ని తీసుకొచ్చి ఆ నాటి పెద్దలు అందరూ కూడా కలిసి ఇక్కడ చూసి సుమారు మాకు మా వయసు తొందర అర సంవత్సరాలు అప్పటి నుంచి కూడా వైభవంగా ఊరంతా పెద్ద పండుగలా చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం పెద్దలు అందరూ కూడా పెద్దలు పిల్లలు అందరూ కూడా ప్రోత్సహించి ఎంతో వైభవంగా సుమారు 5,000 మందికి ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంటుంది.